హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి, గల్ఫ్లో ఉన్న మన మిత్రుల కోసం. సో చాలామంది మిత్రులు నన్ను కాంటాక్ట్ అవుతుంటారండి, ఆర్థికమైన సమస్యలు. అందరికీ కామన్ ఉన్న సమస్య ఆర్థికమైన సమస్య. సో బ్రదర్, మీకు మాకు గల్ఫ్లో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆర్థికంగా మేము సెటిల్ అవ్వలేకపోతున్నాము, నువ్వేమో 40 సంవత్సరాలకు సెటిల్ అయిపోవాలంటున్నావు, గల్ఫ్ ఎంప్లాయ్ 45 ఇయర్స్ వచ్చేటప్పటికి సెటిల్ అయిపోవాలంటావు. 45 ఇయర్స్ అంటే ఏజ్, 45 ఏజ్ వచ్చేటప్పటికే సెటిల్ అయిపోవాలని నువ్వు అంటావు. ఇక్కడ చూస్తే మాకు పరిస్థితులు అదేవిధంగా లేవని చెప్పి చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. సో దీని అందరికీ ఒకటే ఒకే సమాధానం, గల్ఫ్లో ఉన్న మిత్రులకు అందరికీ ఒకటే సమాధానం అండి. సో గల్ఫ్లో పనిచేసే మిత్రమా, డబ్బు కోసం పనిచేసే మిత్రమా? డబ్బు కోసం పనిచేస్తూ డబ్బు సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఉద్యోగం చేస్తూ పాత పద్ధతినే పట్టుకుని ఉంటాను అంటే అది నీ ఇష్టం. సో ఎవరొద్దన్నారండి సెకండరీ మార్గాల్ని, వేరే ఒక ఇన్కమ్ని ఇంకో ఇన్కమ్ వచ్చే విధంగా మార్చుకోవద్దని చెప్పి ఎవరొద్దన్నారండి? మీరు డబ్బులు సంపాదిస్తారంటే ఎవరైనా ఆపుతారా? ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయని ఏ విధంగా నేర్చుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, డబ్బు కోసం నేను పనిచేస్తూ డబ్బు చేత పని చేస్తాను అంటే ఎవరైనా వద్దంటారండి? నేను ఆరోగ్యంగా ఉంటానంటే ఎవరైనా వద్దంటారా? నేను బాగా చదువుకుంటానంటే ఎవరైనా వద్దంటారండి? సో నా మాటలకి ఇన్స్పైర్ అయ్యి నన్ను కాంటాక్ట్ అయ్యి నా ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నా గ్రూపులో యాడ్ అయ్యి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తూ డబ్బు చేత పనిచేస్తున్న విధానాన్ని వాళ్ళ మాటలోనే వినండి. నేను చెప్పడం కాదు, వాళ్ళ మాటలోనే. ఎంతో నా గ్రూప్లో ఉన్న వాళ్ళే స్పెషల్ వీడియోస్ పెట్టారు. సో వాళ్ళ మాటలో మీరు వినండి, ఇన్స్పైర్ అవ్వండి, డిమాట్ అకౌంట్ కావాల్సిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, నా గ్రూప్లో యాడ్ అవ్వండి. ఓకే, డబ్బు కోసం పనిచేయడం కాదు, డబ్బు చేత పనిచేయడం నేర్చుకో. రెక్కలు కట్టుకుని డబ్బుల కోసం నువ్వు ఎగిరావుగా విదేశాలకి, నువ్వు ఎగిరా ఓకే, కానీ ఇప్పుడు నీ డబ్బు కూడా రెక్కలు కట్టు, నీ కోసం డబ్బు ఎగరాలి, పైకి ఎగరాలి అంటే వేసుకోకొచ్చి పెట్టమని కాదు. సో నీ కోసం పనిచేసే విధంగా డబ్బును తయారు చేసుకోండి. డబ్బు కోసం పనిచేసే రోజులు అయిపోయాయి, పాత రోజులు, పాత పద్ధతి వదిలేయండి, కొత్త పద్ధతి నేర్చుకోండి. డబ్బు కోసం పనిచేయడంతో పాటు డబ్బు కూడా మీకోసం పనిచేయాలి, ఈ పద్ధతిని మార్చండి, ఈ పద్ధతిగా రండి, వస్తేనే త్వరగా సెటిల్ అవ్వగలవు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బషీర్. డబ్బు కోసం మీరు పనిచేస్తున్నారా? డబ్బును కూడా మీకోసం పనిచేసేలాగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండి, నా పేరు కరీం, నేను సౌదీలో ఉన్నానండి. నేను నరేష్ గారి ద్వారా డిమాట్ అకౌంట్ ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్లో పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నానండి. అది నాకు శ్రమలేని ఆదాయం. నేను స్టాక్ మార్కెట్ని మంచి గొప్ప పెట్టుబడి పెట్టి సంపాదన సృష్టించుకునే మార్గంగా చూశాను కాబట్టి అది నాకు సంపాదన ఇస్తుందండి. మనం స్టాక్ మార్కెట్ని ఎలా చూస్తామో స్టాక్ మార్కెట్ కూడా మన అలాగే చూస్తుందండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రఫీక్ అండి. నేను కోయట్లో పనిచేస్తున్నాను, గల్ఫ్ కార్మికుడు. ఉద్యోగం ఒక బానిసత్వం అనుకుంటున్నానండి. డబ్బును రెట్టింపు చేయాలంటే నరేష్ గారి మాట విని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు త్వరగా రిటైర్మెంట్ అయ్యి ఇండియాలో హాయిగా ఉండొచ్చు. దీని మీద వచ్చిన అప్పట్లో ఏ కొట్టండి. ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే డబ్బు కోసం మనం పనిచేయడం కాదు, మన కోసం డబ్బు ఎలా పనిచేయాలి, మనం వెంట డబ్బు ఎలా రావాలన్నది కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు, తెలుసుకుంటాం కూడా. నేను కూడా అలా. హాయ్ అండి అందరికీ, నా పేరు దస్తగిరి. నేను గతంలో కువైట్లో ఉండేవాడినండి, ప్రజెంట్ అయితే ఇండియాలోనే ఉంటున్నాను. నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశానని చేస్తూనే ఉన్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనము చాలామంది యాక్టివ్ ఇన్కమ్ మీదే డిపెండ్ అయి ఉంటారండి. అది యాక్టివ్ ఇన్కమ్ మీదే డిపెండ్ అయి ఉంటారు, ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేయరు. చూశారు కదండి, ఇప్పుడు ఈ కరోనా అనేది వచ్చేసి జనాన్ని ఎలా అల్లాడిస్తుందో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే మనం పని చేయకుండా కూడా మనకు డబ్బులు వస్తూనే ఉంటాయండి. దానికి నేను ఎంచుకున్న మార్గం స్టాక్ మార్కెట్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారండి పెద్దలు, ఇది నేనన్నమాట కాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. సో మనము మనీ సంపాదించేటప్పుడే, డబ్బు సంపాదించేటప్పుడే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. డబ్బు సంపాదించేటప్పుడే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకు ప్యాసివ్ ఇన్కమ్గా మారుతుంది. సో ఫ్యూచర్లో మనం మన పిల్లలకి ఒక స్టాక్ని, ఈ స్టాక్స్ అనే దాన్ని ఒక ఆస్తిగా ఇద్దామండి, ఒక అసెట్గా ఇద్దాం. థ్యాంక్ యూ అండి. తప్పకుండా షేర్ మార్కెట్లో ప్రతి ఒక్కరు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు సుబ్రహ్మణ్యం, నేను కోయట్లో పనిచేస్తున్నానండి. గల్ఫ్లో ఇంతకాలం నేను డబ్బు కోసం పనిచేశానండి. లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను జాయిన్ అవ్వడం వల్ల నా కోసం డబ్బు ఎలా పనిచేయాలని నేర్చుకున్నాను అండి.
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, డబ్బు మీకోసం ఎలా పనిచేయాలో నేర్చుకోండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు చంద్ర, నేను బీహార్లో పనిచేస్తున్నాను. నేను ఇన్ని రోజులు గల్ఫ్లో డబ్బు కోసం పనిచేస్తాను, కానీ తెలుగు లెర్నింగ్ అరబిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యాను. నా డబ్బు నా కోసం ఎలా పనిచేయించాలో నేర్చుకున్నాను. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, షేర్ మార్కెట్లో నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, మీ డబ్బు చేత మీరు పనిచేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మహేష్ మాదాస్, నేను కువైట్లో ఉన్నాను. నేను డబ్బు కోసం పనిచేస్తున్నాను. ఇప్పుడు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యాను. నా డబ్బు నా కోసం పని ఎలా పనిచేయాలో తెలుసుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నా డబ్బు నా కోసం షేర్ మార్కెట్లో పనిచేస్తుంది. కావున మీరు కూడా షేర్ మార్కెట్లో మీ డబ్బు మీకోసం పనిచేసే విధంగా చెయ్యండి. అందరికీ నమస్కారం, నా పేరు భోజేందర్, నేను అబ్దాబిలో పనిచేస్తున్నాను. అండ్ నేను ఇన్ని రోజులు గల్ఫ్లో డబ్బు కోసం పనిచేశాను. సో ఇప్పుడు కూడా గల్ఫ్లో ఉన్నా, కానీ లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు ఒక మిత్రులు అన్నయ్య ద్వారా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇప్పుడు డబ్బు నా కోసం పనిచేసేలా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ, నేను నా పేరు పంచాక్షర్ గడాల, నేను సార్జాలో ఉంటాను. అండ్ నేను లెర్నింగ్ అరబిక్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యాను. ఇందులో షేర్ మార్కెట్ గురించి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయించారు, చాలా బాగుంటుంది. నేను గల్ఫ్కు డబ్బు కోసం వచ్చాను, ఇప్పుడు లెర్నింగ్ అరబిక్ తెలుగులో చేరి ఇప్పుడు డబ్బు చేత పని ఎలా చేయించుకోవాలో నేర్చుకున్నాను. అండ్ అందుకే ఈ షేర్ మార్కెట్లో చేరండి, మీరు కూడా చేరండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అండి, నా పేరు కృష్ణ, నేను దుబాయ్లో వర్క్ చేస్తాను. లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వను. నేను ఇప్పటి వరకు డబ్బు గురించి పనిచేశాను, నా డబ్బు నా గురించి ఎలా పనిచేయాలో నేర్చుకున్నాను. సో నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా డబ్బు నా గురించి పనిచేస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే జాయిన్ అవ్వండి. హలో, నా పేరు హుస్సేన్ అండి, నేను కువైట్లో పనిచేస్తున్నాను. లెర్నింగ్ అరబిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నరేష్ అన్న గారి మాటలు విని డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని షేర్ మార్కెట్లో నేను సంపాదించిన డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టి నా డబ్బులతో సంపాదిస్తున్నానండి. ఇది నిజంగా ఈ ధన్యవాదాలు లెర్నింగ్ అరబిక్ నరేష్ అన్న గారికి. హాయ్ అండి, నా పేరు భూపతి, నేను కువైట్లో పనిచేస్తాను. నేను గల్ఫ్లో డబ్బు కోసం పనిచేస్తున్నాను. నేను లెర్నింగ్ అరబిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు నా డబ్బు నా కోసం పనిచేస్తుంది, మీరు కూడా జాయిన్ అయ్యి మీ డబ్బు మీకోసం పనిచేసేలాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సూర్య, నేను లెర్నింగ్ అరబిక్ ఛానల్లో మన నరేష్ గారి ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్నాను, 2015 నుంచి. నేను అప్పుడు కోయట్లు బతుకొచ్చాను. నేను తర్వాత ఆయన మాటలకి ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఆయన ఛానల్ అబ్జర్వ్ చేస్తూ నేను 1 ఇయర్ నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను చిన్న చిన్న అమౌంట్లతోటి. అప్పుడు నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. థ్యాంక్ యూ, నరేష్ గారు.